అందరికీ నమస్కారం అండి. మరి నిన్న ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ తొగ్లక్ నాయకుడు అయ్యన్న పాత్రుడు వీడియో రిలీజ్ చేయడం మనం చూసాం. మరి తొగ్లక్ అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు. మరో ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా రాత్రి పడుకునే వరకు కూడా ఏదో విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బురజాలన్న ఉద్దేశంతో, తద్వారా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో మరి ప్రతిరోజు ఒక వీడియో రిలీజ్ చేయడం, ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆనందపడడం, ఒక శాడిస్ట్లా తయారయ్యాడు అయ్యన్న పాత్రుడు సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ రెండు రోజులు చూస్తే ఆయన చెప్తున్న మాటలు ఒకసారి ఆలోచన చేస్తే, మరి అమరావతి ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతి మరో సింగపూర్ చేస్తామని, మరో జపాన్ చేస్తామని చెప్పి తొగ్లక్ నిర్ణయాలు తీసుకొని ప్రజలకు గ్రాఫిక్స్ చూపించిన తొగ్లక్ నాయకులు ఎవరు ఉన్నారంటే ఈ చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడు అన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి కూడా 30,000 ఎకరాల రాజధాని లేదు, కానీ మరి ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని పేరుతో 30,000 ఎకరాల భూమిని సేకరించిన తొగ్లక్ నాయకులు ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో, అది చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడు అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే చూస్తే రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోట్లకు వెళ్ళి అడ్డుకున్న తొగ్లక్ నాయకులు ఈ చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడు అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలకు నవరత్నాల పేరుతో అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారులకి ఖాతాలకు మరి నగదు బదిలీ చేస్తుంటే, అది చూసి వారలేని ఈ పప్పు బెలాలని చెప్పి మరి ప్రజలను అవమానించిన ఈ పిచ్చి తొగ్లకులు ఎవరైనా ఉన్నారంటే అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా ఉండి మరి 3rd గ్రేడ్ మున్సిపాలిటీ అయిన నర్సీపట్నంలో మరి ఇంటి పనులు అడ్డుగోలుగా పెంచిన తొగ్లక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడు అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి నిన్న ఈ తొగ్లక అయ్యన్న పాత్రుడు అంటాడు 16 మెడికల్ కాలేజీలు పునాదులు కూడాలి అయ్యవని చెప్పి మరి నిన్న విమర్శలు చేయడం చూసాం. ఒక్కసారి ఏదో విమర్శలు చేయడం కాదు, పక్కనే పాడేరు ఉంది, పాడేరులో చూడు పునాదులు కాదు కదా, మరి పునాదులు పైకి వచ్చి మరి ఇక్కడ మరి పైకి కూడా లేచిన సంగతి ఒకసారి తెలుసుకోవాలంటే ఏదో విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బురజాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్న, ఒకసారి పాడేరు పక్కనే 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, మరి బ్రహ్మాండంగా ఇప్పటికే మెడికల్ కాలేజీ మరి నిర్మాణం అవుతున్న సంగతి అయిన పాత్ర తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే ఆయన అంటాడు ఆర్ఎండ్బి సంబంధించి బిల్లులు కాలేదని చెప్పి చాలా బిల్లుల గురించి మాట్లాడడం జరిగింది. ఇదే నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 14 పనులకు గాను ఇప్పటికే మొన్ననే 3,82,00,000 రూపాయలు బిల్లులు చేసిన సంగతి అయిన పద్ధతి తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే హౌసింగ్ పేమెంట్ గురించి మాట్లాడతాడు అయిన పాత్రుడు. ఒక్కసారి అయిన పద్ధతి తెలుసుకోవాలి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, కేవలం నర్సీపట్నం మున్సిపాలిటీ గురించి చెప్తాను తెలుసుకో. ఏంటంటే నర్సీపట్నం మున్సిపాలిటీలో సుమారుగా నీ ప్రభుత్వ హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో సుమారుగా 1000 మందికి మరి ఇల్లులు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళందరికీ పేమెంట్లు ఇచ్చామంటే ఇవ్వలేదు, పూర్తి స్థాయిలో పేమెంట్లు ఇవ్వలేదు, కేవలం 12,97,00,000 ఇచ్చాం, మిగతా 5,76,00,000 ఇవ్వకుండా చేతులెత్తేసావు. ఎందుకు నువ్వు ఆ రోజు ఇల్లు ఇచ్చింది ఎందుకు సంగనాకడ అందుక, మరి పేమెంట్ ఇచ్చే సంగతి ఇవ్వాలన్న సంగతి నీకు తెలియదా అని చెప్పి అడుగుతున్నాను. కానీ గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైద్య రమణ గారు తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన ఇళ్లకి కూడా మనం పేమెంట్లు ఇవ్వాలని ఒక ఉద్దేశంతో నర్సీపట్నం మున్సిపాలిటీలో, కేవలం నర్సీపట్నం మున్సిపాలిటీలో సుమారుగా 5,76,00,000 మీ తెలుగుదేశం పార్టీ హయాంలో మిగిలిపోయిన మరి పేమెంట్ ఇవ్వని పేమెంట్ని ఇచ్చిన అంత గౌరవ ముఖ్యమంత్రి గారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి అయిన పద తెలుసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి అంటాడు ఆయన, మరి పాఠశాల విద్యార్థులకు భోజనాలు పెడుతున్న మధ్యాహ్నం భోజనం కాంట్రాక్టులకు బిల్లులు కూడా వేయలేదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. ఒక్కసారి అయిన పద తెలుసుకోవాలి, నీకు రాష్ట్ర వ్యాప్తంగా కాదు మాట్లాడడం, కేవలం నర్సీపట్నం నియోజకవర్గం చెప్తాను నేను. నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 4 మండలాల్లో మరి ఎవరైతే ఈ కుకింగ్ కాస్ట్ ఉందో 4 మండలాలకు సంబంధించి సుమారుగా 1,22,52,000 రూపాయలు, అలాగే వారికి జీతాలు 4 మండలాల్లో 78,93,000 రూపాయలు, అంటే సుమారుగా మరి ఈనాడు మొన్న ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు కూడా కేవలం నర్సీపట్నం నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇలాంటివన్నీ తెలుసుకోకుండా పేమెంట్లు అయ్యాయో లేదో తెలుసుకోకుండా కేవలం ఏదో మధ్యాహ్న భోజనంలో పేమెంట్లు రాదని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసిన ఈ తొగ్లక్ అయ్యన్న పాత్రుడు అనే సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే ఈ తొగ్లక్ అయ్యన్న పాత్రుడు
తాను చేసింది మాత్రమే గొప్పని ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. నర్సిపట్నేజర్లో ఏళ్ల తరబడి ప్రజలు కోరుకుంటున్న పనులు చేయడంలో విఫలమయ్యాడు ఈ అయ్యన పాత్రుడు, తొగ్గలకు అయిన పాత్రుడు అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఎప్పటికైనా అయ్యన పాత్రుడు ఒక పిచ్చి తొగ్గలకలా కాకుండా ఒక శాడిస్ట్లా కాకుండా మాట్లాడాలని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు చూస్తే గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైద్యరమణ గారి పరిపాలనలో ఎక్కడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా మరి ఈ 33 నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అందిన సంగతి మరి మీ ద్వారా మరి తెలియపరుస్తున్నాను ఈ సందర్భంగా. అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు మళ్ళీ మాట్లాడతాడు ఆయన తొగ్గలక అయిన పాత్ర. ఏమంటాడంటే స్థాయిల గురించి మాట్లాడితే ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, నన్ను ఎమ్మెల్యే స్థాయిని నన్ను విమర్శిస్తాడు ఎమ్మెల్యే అని చెప్పి ఇప్పుడే ఒక వీడియో కూడా చూడడం జరిగింది. మరి 40 సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్పుకునే నువ్వు అయ్యన్న పాత్రుడు, నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సంస్కారం మర్చిపోయి మాట్లాడుతుంటే మేము కూడా అలాగే స్పందించాల్సిన వస్తుందన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి. అంటే నువ్వు మాట్లాడి నీ గురించి మాట్లాడితే నువ్వు స్థాయి గురించి మాట్లాడతావు, మా ముఖ్యమంత్రి గారి నుంచి నువ్వు మాట్లాడేవచ్చు స్థాయి మర్చిపోయన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి. ఈ విధంగా నువ్వు మాట్లాడితే అదే విధమైన రీతిలో మేము కూడా మిమ్మల్ని విమర్శనలు చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరం కూడా తెలియపరచడం జరుగుతుంది. అందుకని నువ్వు తొగ్గులకలా కాకుండా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మేము కూడా అదే గౌరవంగా మాట్లాడుతున్న సంగతి తొగ్గులకు అయిన పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి అంటాడు అయిన పాత్రుడు, తొగ్గులకు అయిన పాత్రుడు అంటాడు కర్మ కాలిపోయి మరి ఎమ్మెల్యే అయ్యాయని చెప్పి అంటాడు. నిజమే, ఆ రోజు 1983లో కూడా కర్మ కాలి నువ్వు కూడా ఎమ్మెల్యే అయ్యావన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈరోజు మేము అధికారులకు వచ్చామంటే మీ కర్మకాలి ప్రజలు మిమ్మల్ని ఓడించారన్న సంగతి తొగ్గలకు అయిన పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. మరి దొంగల గురించి దోపిడీల గురించి మాట్లాడే అర్హత అయిన పాత్రుడు లేదని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నాయి. ఎందుకంటే ఆనాడు మీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ దొంగలు ఎవరైనా ఉన్నారంటే అది అయిన పాత్రుడు చంద్రబాబు నాయుడు అన్న సంగతి ఒక్కసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇక లాటరైట్ గురించి మాట్లాడతాడు ఆయన, అసలు లాటరైట్ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అని చెప్పబడుతున్నాయి. ఎందుకంటే ఆనాడు మీ తెలుగుదేశం పార్టీ హయాంలో లాటరైట్ అనేది తెలిసింది మీరే. ఆనాడు ఇదే ప్రాంతంలో నర్సీపట్నం సరుగుడు ప్రాంతంలో సుమారుగా 1.20 కోట్ల టన్నులు అధికారికంగా పట్టుకెళ్ళడమే కాకుండా అనధికారికంగా 100 కోట్ల రూపాయలు దోచుకున్న దోపిడీ దొంగలు నువ్వు చంద్రబాబు నాయుడు అన్న సంగతి అయిన పాత్ర తెలుసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి అంటాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు చూస్తే ఒక విషయం, ఈ వైఎస్ జగన్ మోహన్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మరి రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఈ 33 నెలల్లో ఈ నర్సీపట్నం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన సంగతి మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఎన్నో అందజేశాం. ఒకటి అంటాడు ఈ 33 నెలలు నువ్వు ఏం చేసావు అంటాడు. ఒకటే అడుగుతున్నాయి అయిన పాత్రని, నేను ఎమ్మెల్యే అయిన ఈ 33 నెలల్లో ఈ నియోజకవర్గంలో ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో నేను చెప్తాను. నువ్వు 1983లో మన ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ 33 నెలల్లో నువ్వేం చేసుకుని రా చర్చకు పెట్టుకుందని చెప్పి ఈ సందర్భంగా అయ్యన్న పాత్రకు సవాలు విసురుతుందని చెప్పి సందర్భం తెలియపరచడం జరుగుతుంది. మరి అయ్యన్న పాత్ర ఒకటి తెలుసుకోవాలి, మరో 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్న సంగతి ఈ తొగ్గలకు అయ్యన్న పాత్రుడు ఈ శాడిస్ట్ అయిన పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై జగన్, నమస్కారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.